హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఈరోజు నుండి సీటెట్ సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మరి మీరందరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా, ఎయిదర్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆస్పెక్ట్స్, ప్లీజ్ టు రైట్ సీటెట్. సీటెట్కి బాగా అపీర్ అవ్వండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, సీటెట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకే దాని మీద ఆధారపడకుండా, స్టేట్కు సంబంధించినటువంటి పోస్టుల మీద ఆధారపడకుండా, సెంట్రల్కి సంబంధించినటువంటి పోస్టుల మీద కూడా ఆధారపడండి. అంటే మీ లక్ష్యం ఏంటి? ఉపాధ్యాయ పోస్ట్, టీచర్ పోస్ట్, టీచర్ పోస్ట్ ఇంకా సెంట్రల్, ఇంకా సెంట్రల్ పోస్ట్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మీకు రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు చేయొచ్చు. నెక్స్ట్ మీకు మంచి ఇన్సెంటివ్స్ అవన్నీ ఉంటాయి. మీ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా సెంట్రల్ పోస్టులో ఉంటాయి అన్నమాట. అందువల్ల సెంట్రల్ పోస్ట్ అనేటటువంటిది ఏ రాష్ట్రంలో అయినా ఎప్పటికైనా పోస్టులు పడతానే ఉంటాయి కదా, ఎప్పుడు పడతానే ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ నాకు రాదు అనేటటువంటిది లేకోకుండా మీరు ఇంగ్లీష్ మీడియంలో బాగా ప్రిపేర్ అవ్వండి. సో దానికి సంబంధించి ఈరోజు ఈ సీటెట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి, ఏంటి అనేటటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకుని, దీని ఫీజు ఎంత, అదేవిధంగా దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకుని ఈరోజు సీటెట్ మీద మీకు కూలంకషంగా వివరణ ఇస్తాను. ఓకే, నెక్స్ట్. కాబట్టి ఈ మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వైరల్ అయ్యే విధంగా చేయాలి, షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఉన్న శ్రీ అనూప్ అప్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనూప్ అప్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వలన మీకు రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. టెట్కి సంబంధించినటువంటి, డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోసు, ఎస్జిటి స్కూల్ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోసు, గ్రూప్స్కి సంబంధించినటువంటి వీడియోసు, కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి, ఎస్ఐకి సంబంధించినటువంటి వీడియోసు, ఈ సీటెట్ ఈ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి ఉంటాయన్నమాట మిత్రులారా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్, సీటెట్. ఇది 15వ ఎడిషను ఈ సీటెట్. క్రమం తప్పుకోకుండా ఈ సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వాలు మర్చిపోయినాయి, ఈ టెట్లు కండక్ట్ చేయటం మర్చిపోయినాయి. కాబట్టి మీరు సీటెట్లో కూడా మంచి మార్కులు సంపాదించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆపర్చునిటీస్ అనేటటువంటి ఎట్లా ఉంటాయంటే, ఒకదాని మీద ఆధారపడకూడదు, రకరకాల మార్గాలను చూసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరువటలో రకరకాల దారులు చూసుకోవాలి. దారులు చూసుకుని మరి చిట్ట చివరికి ఆ లక్ష్యాన్ని మీరు సాధించే విధంగా ఉండాలి. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా విని ఈ సీటెట్, ఎందుకంటే మన దగ్గర మెటీరియల్ కూడా, మన బుక్స్ కూడా మరి ఇంగ్లీష్ మీడియంలో వస్తున్నాయి. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి జరుగుతుంది ఇంగ్లీష్ మీడియంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బుక్స్ని ఫాలో అవ్వి, ఈ సీటెట్ని బాగా రాయండి. మన బుక్స్, అనుపబ్లికేషన్ బుక్స్ ఒకసారి సీటెట్కి ప్రిపేర్ అయితే, లేదా ఏపీ టెట్కి ప్రిపేర్ అయితే సీటెట్కి ప్రిపేర్ అయినట్టే, టీఎస్ టెట్కి ప్రిపేర్ అయితే సీటెట్కి ప్రిపేర్ అయినట్టే అభ్యర్థులు. ఇంకొకసారి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు టెట్కి అప్లై చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం బుక్స్, తెలుగు మీడియం అనేది ప్రిపేర్ అవుతారు, నో డౌట్ అట్ ఆల్. ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా హిందీ మీడియంలో ఉంటుంది. ఎగ్జామ్ హిందీ ఇంగ్లీష్ మీడియం మరియు హిందీ మీడియంలో పేపర్, మెయిన్ పేపర్ ఉంటుంది. కాబట్టి హిందీ మీడియం మనకు రాదు కాబట్టి, హిందీ మీడియం మనకు సంబంధం లేదు కాబట్టి, ఇంగ్లీష్ మీడియంను మాత్రమే చూజ్ చేసుకుంటాము. కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు,
టీఎస్ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతారో, ఆ ప్రిపేర్ అయితే మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియంని ప్రిపేర్ అవ్వండి. నేను ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ మీడియం ఒక 3-4 రోజుల్లో ఇంగ్లీష్ మీడియం బుక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వీటన్నింటినీ చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏపీ టెట్ టీఎస్ టెట్ చాలా డెప్త్గా ఉంటుందన్నమాట. సీటెట్ అనేటటువంటి సిలబస్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా పేపర్ హెవీగా ఉంటుంది, హెవీ టఫ్గా ఉంటుంది సీటెట్ పేపర్ కూడా. అయితే ఇక్కడ మరి మార్కులు సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. అయితే మీరు బాగా ప్రయత్నిస్తే, బాగా ప్రిపేర్ అయితే, ఇప్పటి నుంచి బాగా చక్కగా ప్రిపేర్ అయితే డిసెంబర్ 16 నుంచి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి జనవరి 15 లోపుకి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సిటెట్ సెంట్రల్ టెట్, ఈ సెంట్రల్ టెట్ మీరు క్వాలిఫై అయితే, క్వాలిఫై అంటే 90 ఓసీలకి బీసీలకి 90, మరి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ 60, ఈ విధంగా మీరు క్వాలిఫై అయితే దేంట్లో ఎలిజిబుల్? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, స్కూల్స్లో పనిచేయడానికి ఎలిజిబుల్. అది ఎయిడెడ్ కానీ అన్ఎయిడెడ్ కానీ ఏ పోస్టులు అయినా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొన్ని కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు అన్నమాట. ఆ కాంట్రాక్ట్ బేస్లో మీరు చేరాలి అన్నా ఈ సీటెట్ అనేటటువంటి కంపల్సరీగా ఉండాలి. దీనికి క్వాలిఫికేషను, క్వాలిఫైయింగ్ మార్కు, మార్క్స్ ఎన్నంటే 90 అవుట్ ఆఫ్ 150. అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీలకి వీరికైతే 60. సో ఈ విధంగా రావాలి. అయితే ఈ 90 లేదా 60 తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు రాక, చాలా కష్టపడాలి. అందువల్ల ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడీ విత్ డిగ్రీ, డిగ్రీ బీఈడీ ఉండాలి, 50% మార్క్స్ ఉండాలన్నమాట. మిగిలినటువంటి వాళ్ళకైతే ఓసీలకి 50%, బీసీలకి 45%, ఎస్సీ ఎస్టీలకి 40%. సో ఈ విధంగా డిగ్రీలో మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇది పేపర్ 2కు సంబంధించి రెండు పేపర్స్ ఉంటాయి ఇక్కడ. పేపర్స్ 2 రెండు పేపర్స్ ఉంటాయి, వాటిలో ఒకటి పేపర్ 1, 2 పేపర్ 2. పేపర్ 1కి క్వాలిఫికేషను 11th 12th, అంటే ఇంటర్మీడియట్ అయిపోవాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిఈడీ 2 కోర్సు కంప్లీట్ అయిపోవాలి. ఇంటర్లో 50% మార్క్స్ నేను చెప్పాను ఓసీలకి, బీసీలకి 45% మార్క్స్, ఎస్సీ ఎస్టీలకి 40% మార్క్స్, ఈ విధంగా వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2 డిగ్రీ విత్ బీఈడీ, డిగ్రీ విత్ బీఈడీ ఇక్కడ కూడా మార్క్స్ సేమ్. ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు. ఒక్కసారి క్వాలిఫై అయితే ఇది లైఫ్ లాంగ్ సర్టిఫికెట్, లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. మన డిగ్రీలు ఏ విధంగా అయితే లైఫ్ లాంగ్ ఉంటాయో, బీఈడీ ఏ విధంగా అయితే లైఫ్ లాంగ్ ఆ సర్టిఫికేట్ ఉంటుందో, ఇక్కడ సీటెట్ కూడా లైఫ్ లాంగ్ ఈజీ ఉంటుందన్నమాట. ఇక్కడ వెయిటేజ్ తీసుకోరు. ఏపీ టెట్ టీఎస్ టెట్ లాగా ఈ టెట్లో నుండి రేపు టీచర్ పోస్టులు రాయాలంటే వెయిటేజ్ ఇక్కడ తీసుకురాబడదన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫీజ్ పర్టికులర్స్ ఎట్లా ఉంటాయంటే, ఫీజు ఒక పేపర్ రాయడానికి ఓసీ అభ్యర్థులకి ఒక పేపర్ రాయడానికి 1000 రూపీస్, రెండు పేపర్లు రాయాలి అంటే 1200 రూపీస్.
ఒక పేపర్ రాయాలి అంటే 1000 రూపీస్, రెండు పేపర్లు రాయాలంటే 1200 రూపీస్ ఓసీ అభ్యర్థులకి. రిజర్వేషన్ అభ్యర్థులకి ఫీజు ఒక పేపర్ రాయాలి అంటే 500 రూపాయలు, రెండు పేపర్లు రాయాలి అంటే 600 రూపాయలు. సో ఈ విధంగా ఫీజు ఉంటుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సీటెట్, ఇది క్వాలిఫికేషన్. ఈ విధంగా ఈ రోజు నుంచి అప్లికేషన్లో తీసుకుంటున్నారు. అప్లికేషన్ లాస్ట్ డేటు 19 అక్టోబర్, ఫైన్తో 20 అక్టోబర్. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఎప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ పెంచారు, ఆంధ్రప్రదేశ్లోనూ సెంట్రల్ పెంచారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సెంట్రల్ పెంచారు. ఇంతకుముందు ఒక వైజాగో ఒక విజయవాడ ఉండేది, లేదా ఒక హైదరాబాదు ఉండేది సెంటర్. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వలన సిబిటి అంటారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టడం వలన మరి సెంట్రల్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి, బ్యాచ్లుగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో 1-8 సెంటర్లు, ఇక్కడ కూడా 9-10 సెంటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా రాయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ పేపర్ 1కి ఎవరు, పేపర్ 2కి ఎవరు. పేపర్ 1 దీనికి ఏ క్లాసుల వరకు బోధించాలి, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలి. మరి స్టేట్లోనేమో వేరుగా ఉంటుంది, ఇక్కడ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలి. సెంట్రల్లో మాత్రం 1వ తరగతి నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలి. ఈ క్లాసులకు సంబంధించినటువంటి లెసన్స్ మీదే మీకు ప్రశ్నలు ఇస్తాడు పేపర్ 1 వాళ్ళకి. ఈ పేపర్ 1కి ఎలిజిబుల్ ఎవరంటే డిఈడి చేసినటువంటి వాళ్ళ అభ్యర్థులు, అదేవిధంగా బిఈడి చేసినటువంటి అభ్యర్థులు కూడా ఇద్దరు కూడా ఈ పేపర్ 1కి ఎలిజిబుల్లు. అంటే దీంట్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే మామూలే లాంగ్వేజ్ 1, అదేవిధంగా లాంగ్వేజ్ 2, నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్, అండ్ పెడగాజీ, నెక్స్ట్ 4 మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ. ఫైవ్ ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ పెడగాజీ. సో ఈ విధంగా సబ్జెక్టులు ఇక్కడ ఉంటాయి. దీనికి ఎన్ని మార్కులు అంటే 30 మార్క్స్, దీనికి 30 మార్క్స్, 30 క్వశ్చన్స్. సో ఈ విధంగా 1, 2, 3, 4, 5 15 150 మార్క్స్. మరి దీనికి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, దేనికి ఎన్ని ఉంటాయి అంటే చూడండి, లాంగ్వేజ్ 1 అంటే సెంట్రల్ లెవెల్లో 20 భాషలు ఇస్తారు. మీరు లాంగ్వేజ్ 1 కింద ఏ భాషనైనా ఏ లాంగ్వేజ్నైనా చూజ్ చేసుకోవచ్చు. అది హిందీని చూజ్ చేసుకోవచ్చు, సాంస్క్రిట్ని చూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇంకొక భాషను ఉర్దూ భాషను చూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మరాఠీని చూజ్ చేసుకోవచ్చు, ఈ కన్నడాన్ని చూజ్ చేసుకోవచ్చు, మలయాళాన్ని చూజ్ చేసుకోవచ్చు, తమిళాన్ని, మీ ఇష్టం, యాజ్ యు విష్. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు
యాజ్ యూజువల్గా మీరు ఏం చూస్ చేసుకుంటారంటే ఇక్కడ తెలుగును చూజ్ చేసుకుంటారు. తెలుగు తెలుగునే చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగును చూజ్ చేసుకుంటే మీకు ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ అదే తెలుగు ఇస్తాడు. కాబట్టి తెలుగునే చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ టూ కింద ఏ లాంగ్వేజ్నైనా చూజ్ చేసుకోవచ్చు. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరేం చూజ్ చేసుకుంటారంటే ఇక్కడ ఇంగ్లీష్ని చూజ్ చేసుకుంటారు. ఇంగ్లీష్ తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి. ఇక ఇంగ్లీష్ అంటే మామూలు ఇక్కడ నుంచి పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. చాలామంది ఏమనుకున్నారంటే 20 భాషల్లో పెడుతున్నారు కాబట్టి పేపర్ మొత్తం తెలుగు మీడియంలో ఉంటుందని అనుకున్నారు. కానీ తప్పు. పేపర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ లాంగ్వేజ్ మాత్రం ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రం ఎవరు ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారో ఆ భాషలో పేపరు ఉంటుంది. ఆ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. సో ఈ విధంగా మరి తెలుగు కంటెంట్కి ఎన్ని మార్కులు? తెలుగు కంటెంట్కి 15 మార్కులు. అదేవిధంగా పెడగాజీకి 15 మార్కులు. ఇక్కడ ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మనకెట్లా కంటెంట్కి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు ఉన్నాయి. కానీ ఇక్కడ 50-50-50. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అదేవిధంగా ఇక్కడ కూడా షేమ్, కంటెంట్కి 15, పెడగాజీకి 15. ఇక్కడ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్లో 3 విభాగాలు ఉన్నాయి. 1 చైల్డ్ డెవలప్మెంట్, అదేవిధంగా 2 లెర్నింగ్, 3 పెడగాజీ. మరి మనకైతే ఏపీ టెట్ టీఎస్ టెట్ అయితే ఈ రెండింటికి 24 మార్క్స్ ఇచ్చేసేసి పెడగాజీకి 6 మార్క్స్ ఇస్తారు. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ 15:10:5 అంటే 15 మార్క్స్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్కి, 10 మార్క్స్ ఏమో లెర్నింగ్కి, 5 మార్క్స్ ఏమో పెడగాజీకి. ఈ విధంగా మొత్తం టోటల్గా 30 మార్క్స్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ. మ్యాథ్స్ కంటెంట్ అండ్ పెడగాజీ 30 మార్కుల్లో 15+15. ఈవీఎస్ కూడా సేమ్, 15+15. సో ఈ విధంగా మార్క్స్ యొక్క అలాట్మెంట్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ దీనికి సంబంధించినటువంటి 5 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అయితే సీటెట్లో మీకు మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 5 సబ్జెక్టులు దీనికి సంబంధించినటువంటి మన అనూప్ అప్లికేషన్లో ఒక 4 or 5 డేస్లో రిలీజ్ అవుతున్నాయి. మీరందరూ కూడా అలర్ట్గా ఉండి ఆఫీసుకు ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, సీటెట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు, ఈ బుక్స్ మీకు సీటెట్కే కాదు తెలంగాణ అభ్యర్థులు అయితే టీఎస్ టెట్కి, ఏపీ అభ్యర్థులు అయితే ఏపీ టెట్కి, రెండింటికి అంటే సీటెట్కి ఏపీ టెట్కి, అటు తెలంగాణ అయితే టీఎస్ టెట్కి సీటెట్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా తయారు చేశాము. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పేపర్ 2, ఇది 6th నుంచి 10th క్లాస్ వరకు బీఈడి విత్ డిగ్రీతో పాటు బీఈడి అయిపోతే ఈ పేపర్కి ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి సబ్జెక్టులు అంటే 2 విభాగాలుగా ఉంటుంది. 1 సోషల్ స్టడీస్, 2 సైన్స్. మనకి ఏపీ టెట్ టీఎస్ టెట్ ఏ విధంగా రాస్తారో అలా. ఇప్పుడు సైన్స్ తీసుకుంటే ఫస్ట్ 3 పేపర్లు కామన్, వాటి గురించి నేను చెప్పను. తెలుగు, ఇంగ్లీషు, అది లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, చైల్డ్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా కామన్ అనమాట పేపర్ 1 పేపర్ 2 వరకు. ఇక్కడ సైన్స్ 60 మార్క్స్కి ఉంటుంది. ఈ సైన్స్ 60 మార్క్స్లో ఏమేమి ఉంటుందంటే సైన్స్ అభ్యర్థులకి సేమ్ మ్యాథ్స్ 30 మార్క్స్. ఈ మ్యాథ్స్ 30 మార్క్స్లో 20+10 అంటే 20 కంటెంట్, 10 పెడగాజీ. ఇది మ్యాథ్స్.
నెక్స్ట్ సైన్స్. దీంట్లో 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో 20 కంటెంట్స్, 10 పెడగాలి. దీంట్లో ఫిజిక్స్ అండ్ బయాలజీ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతాను. నెక్స్ట్ సోషల్, ఎస్ఎస్ సోషల్ తీసుకుంటే దీంట్లో మొత్తం 60 మార్కులు ఉంటాయి. 60 మార్కులు. ఈ 60 మార్కులకి సబ్జెక్టు ఎలా ఉంటుందంటే, సబ్జెక్టు సోషల్ నుండి, సోషల్ కంటెంట్ నుంచి 40 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్. అదేవిధంగా మెథడాలజీ సోషల్ మెథడాలజీ నుండి 20 మార్కులు. సో ఈ విధంగా 60 మార్కులు వస్తాయి మనకి. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా. నెక్స్ట్ మిత్రులారా, మీకు టెట్ సైకాలజీ అర్థం కావాలంటే ఫస్ట్ తెలుగు మీడియం సైకాలజీ అర్థం చేసుకోవాలి. తెలుగు మీడియం బుక్ ఫాలో అవ్వాలి. తెలుగు మీడియంలో చక్కగా నీట్గా డెప్త్గా ఇచ్చామో ఈ సైకాలజీ నీట్గా కూలంకుషంగా మీరు ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ మీడియం సైకాలజీ మీకు అర్థమవుతుంది. కాబట్టి తెలుగు మీడియం సైకాలజీ ఏ టు జెడ్ చక్కగా నీట్గా ఇచ్చారన్నమాట. 2 రాష్ట్రాల్లో తెలుగు మీడియం చెప్పేటటువంటి బాగా చెప్పేటటువంటి చాలామంది ఉంటారు. బాగా మీకు అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్పేటటువంటి వ్యక్తి తెలుగు మీడియంలో ఒకే వ్యక్తి శ్రీ శివపల్లి సారు. మరి ఇతని యొక్క సర్వీసెస్ని మీరు పూర్తిగా ఉపయోగించుకుంటే అటు సీటెట్లోనూ ఇటు స్టేట్ సంబంధించినటువంటి టెట్లోనూ సైకాలజీలో మీకు మంచి మార్కులు వస్తాయి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారు 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్ట్లు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్ చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే, మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే, పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు ఆ మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే, ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్, అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరు అందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా నెక్స్ట్ నేను చెప్తానే ఉన్నాను పదే పదే, మరి ఈసారు ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ
మరి చాలామంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారంట, ఫోన్ చేస్తారంట సార్కి. మరి అట్లా ఫోన్ చేసి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీలో మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఎప్పటికప్పుడు తీర్చుకోండి. ఈ సీటెట్కి సంబంధించినటువంటి అదేవిధంగా మన బుక్స్ కూడా ఇప్పుడు సైకాలజీ ప్రిపేర్ అవుతుంది. ఈ సైకాలజీ చక్కగా నీట్గా మీకు అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా మరి సారు నా యొక్క ఆధ్వర్యంలో చక్కగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆ సైకాలజీ 500 పేజీలు ఆంధ్రప్రదేశ్ పిల్లలకైతే 500 పేజీలకి వరకు మీకు ఇస్తున్నాను, తెలంగాణ పిల్లలకి ఒక 400 పేజీల వరకు వారికి వెళుతుందనమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని 9550751416 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. రెండు రాష్ట్రాల్లో సైకాలజీలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పేటటువంటి సార్ని ఈసారిని తయారు చేస్తున్నాము. ఈసారే ఉంటారు ప్రతి నలుమూల ప్రతి ప్రాంతంలో. ఈసారినే మేము పంపించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. మీకు డౌట్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎందుకంటే భవిష్యత్తులో అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి, కాబట్టి మన ఛానల్లో మన బుక్స్ అన్నీ చూస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం కాబట్టి, ఈ సార్ యొక్క సర్వీసెస్ని మీరందరూ కూడా పూర్తిగా వినియోగించుకోండి. ఈ సారు శివపల్లి సార్ రాసినటువంటి తెలుగు మీడియంని ట్రూ ట్రాన్స్లేషన్ చక్కగా మక్కికి మక్కి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఆ బుక్ని చక్కగా నీట్గా ఉపయోగించుకుని సార్ మీ దగ్గరకు వచ్చిన ఆ బుక్కే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి సార్ యొక్క సర్వీసెస్ని మీరు పూర్తిగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను. సారే నెంబర్ వన్గా తయారవుతున్నారు, రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్గా తయారవుతున్నారు. ఎవరు సైకాలజీలో ఈ విధంగా చెప్పే విధంగా ఇంత బాగా చెబుతున్నారా అనే విధంగా మరి ఈ అను పబ్లికేషన్లో సార్ తయారవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్, మై నేమ్ ఇస్ చంద్రశేఖర్, ఐ కంప్లీటెడ్ మై మాస్టర్ గ్రాడ్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్, మాస్టర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ వర్కింగ్ యాజ్ టీచర్. టుడే ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది టెట్ అండ్ డిఎస్సి. సో టెట్ అండ్ డిఎస్సి లో ప్రధానమైనటువంటిది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాల్సింది. ఈ భాగాన్ని మనకి శ్రీ అను పబ్లికేషన్స్ లో మనము కొంత కో ఆథర్ గా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. పెడగాల్సి పార్ట్ అంతా కూడా చంద్రశేఖర్ అని నా చేత ప్రిపేర్ చేయబడింది. నౌ ఆల్రెడీ మనము ఇంగ్లీష్ మీడియం బుక్స్ కోసం శ్రీ శివ సార్ ట్రై మెథడ్స్ కోసం మొట్టమొదటిసారి నన్ను అప్రోచ్ అయినప్పుడు, సార్ నేను ట్రై మెథడ్స్ బుక్ రాస్తానన్నాను. సో 2 or 3 times అతను ఇంగ్లీష్ మీడియం బుక్స్, అవసరమైన తెలుగు మీడియం బుక్స్ అన్ని కూడా పంపించున్నారు. అతనికి కూడా నేను చాలా సార్లు A4 పేపర్ల మీద నీట్ గా రాసి మెయిల్ రాసి పంపించున్నాను. అతను ఒక అంత సాటిస్ఫై అవ్వలేదు. అతను తను నిద్రపోడు, ఇతరులు నిద్రపోనివ్వడం అనమాట. అట్లాంటి ఒక వ్యక్తి ఉద్యోగం వచ్చేందుకు ఉద్యోగార్థులకు ఏ రకమైనటువంటి సమాచారం కావాలో దానికే అతను ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ఉద్దేశాల కంటే అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బుక్ మీద అన్ని సబ్జెక్టుల మీద అతనికి అంతే కమాండ్ ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాచి రాయాల్సి వచ్చినప్పుడు కూడా అతను స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, మన శివపల్లి సార్ రాసినటువంటి బుక్ చూడండి, దీంతోపాటు ఈ రెండు బుక్స్కి అనుగుణంగా ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ప్రామాణికమైనటువంటి ఒక పుస్తకంగా తయారు కావాలని ఆయన ఎంతో ఆశించారు. సో ఆ విధానంలోనే మనము చైల్డ్ డెవలప్మెంట్ ని కంప్లీట్ చేసుకున్నాం. పెడగతి పార్ట్ పూర్తయిపోయింది, లర్నింగ్ పార్ట్ ఇంకా ఫైనల్ కరెక్షన్స్ అవుతున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైం అది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇప్పుడు కొంచెం అర్జెంట్ గా కూడా కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ తెలుసు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో సీటెట్ నోటిఫికేషన్ కాదు, విత్ ఇన్ షార్ట్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కూడా మనకి టెట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన టెట్ ఇంగ్లీష్ మీడియం కోసం కానీ సీటెట్ కోసం కానీ ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం షర్ట్ని వీలైనంత తక్కువ సమయంలోనే మనము అందించినటువంటి జరుగుతుంది. సో అను పబ్లికేషన్స్ లో ఎప్పుడు కూడా శివశాంత పనిచేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు అకాడమిక్ పుస్తకాలను చూడండి నెంబర్ ఆఫ్ టైమ్స్, అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ కరెక్షన్స్ చూసుకోండి, ప్రింట్ మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏది వచ్చినా ఒక రైటర్దే బాధ్యత అన్నట్టుగా ఆయన మాకు పని 2 సార్లు 3 సార్లు అప్డేట్ చేస్తారు. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయి తెలుగు మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం ఎలా ఉందో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే చక్కగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాల్సి తయారు చేయడం జరిగింది. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఇదే ఏది చూసినా మరి మ్యాథ్స్
ఏ ఎగ్జామ్స్ వచ్చినా 60% వరకు మ్యాథ్స్ వస్తాయి కాబట్టి ఈ మ్యాథ్స్ను కూడా చక్కగా మీరు ఫాలో అవుతూ ఈ సార్ యొక్క సర్వీసెస్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళన గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ, ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి.